సో హాయ్ గైస్, దిస్ ఈస్ వంశీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి సో ప్రభాస్ అన్న బర్త్డే స్పెషల్ ఎడిటింగ్ అనమాట. సో గైస్, ఆల్రెడీ ప్రభాస్ అన్న బర్త్డేకి సంబంధించిన ఒక సిడిపి ఎడిటింగ్ అయితే చేశాను గైస్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో సిడిపి ఎడిటింగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. సో సిడిపి ఎడిటింగ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. సో ఎవరైతే చూడలేరో సో ఇప్పుడే ఈ వీడియో ఉన్న తర్వాత వీడియో అయితే చూడండి. సో సిడిపి ట్యూటోరియల్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను అనమాట. సో సింపుల్గా మీరు అక్కడ చూడొచ్చు గైస్. సో ఈ ఎడిటింగ్ కూడా మనకు చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో కంప్లీట్ అంటే కంప్లీట్ మ్యానిపులేషన్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. సో మనం జూమ్ చేస్తే కూడా సో క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో హెచ్డీ అంటే హెచ్డీ క్వాలిటీలో బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. సో ఈ ఎడిటింగ్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇది వచ్చేసి నేను పిక్సార్ట్ అప్లికేషన్లో ఎడిట్ చేశాను అండ్ లైట్రూమ్ అప్లికేషన్లో రీటచ్ అయితే చేశాను అనమాట. సో ఈ టూ యాప్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని యాక్టివేట్ చేసుకోండి. సో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, నేను డైరెక్ట్గా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా గైస్. సో మౌంటైన్ బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది, సింపుల్గా మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు టూల్స్ అయితే చూపిస్తుంది కదా రైట్ సైడ్లో, సింపుల్గా యాడ్ ఫోటో అనే టూల్ మీద ట్యాప్ చేయండి. సింపుల్గా యాడ్ ఫోటో అనే టూల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ తీసుకోండి. సో నేను వచ్చేసి ప్రభాస్ అనే ఫోటో అయితే సెలెక్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ తీసుకుంటున్నా. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టుకున్నా గైస్. సో ఫోటోని నేను ఆల్రెడీ పిఎన్జీ ఫామ్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో మీ ఫోటోని హెచ్డీ క్వాలిటీలో ఎలా కట్ చేసుకోవాలో తెలియకపోతే సో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఉంటుంది అనమాట. సో హౌ టు మేక్ హెచ్డీ పిఎన్జీ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఉన్న తర్వాత వీడియో అయితే చూడండి గైస్. సో మీకు క్లియర్ కట్గా నీట్గా అయితే అర్థమవుతుంది అనమాట. సో దాంట్లో అయితే చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో హౌ టు మేక్ హెచ్డీ పిఎన్జీ అని చెప్పేసి సో మీకు కట్ చేసిన ఫోటో అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ప్రభాస్ అన్న ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సింపుల్గా సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఈ విధంగా అయితే మౌంటైన్ దగ్గర పైన ఈ విధంగా అయితే ప్లేస్ అయితే చేసుకుంటున్నా గైస్. సింపుల్గా ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ మీకు ఎరేజర్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో ఎరేజర్ సింబల్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎరేజర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఎరేజర్ని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఈ విధంగా కింద ఉంది కదా. సో కింద పార్ట్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా ఎరేజర్ వేసుకోండి. సో ఇక్కడ మనకి ఎరేజర్ కొంచెం ఎక్కువ అయిపోయింది. సో ఎరేజర్ మీద ట్యాప్ చేయండి. సో హార్డ్నెస్ వచ్చేసి సింపుల్గా ఒక 25 అయితే పెట్టేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ మనకు ఒపాసిటీ కూడా సింపుల్గా 25 పెట్టేసుకోండి. సైజ్ వచ్చేసి మీ ఇష్టం వచ్చినంత పెట్టేసుకోండి, 50 అయితే ఉండని. సింపుల్గా 50 పెట్టేసుకొని సింపుల్గా ఈ విధంగా కింద వచ్చేసి కింద పార్ట్ అయితే ఉంది కదా. సో కింద పార్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసి ఏంటంటే మీకు పర్ఫెక్ట్ ఫేడింగ్ ఇచ్చినట్టయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు గమనించవచ్చు గైస్. సో ఈ విధంగా అయితే చేసి మీకు పర్ఫెక్ట్ ఫేడింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా తీసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేసేయండి. సో గైస్, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సో యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇప్పుడు మీ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సింపుల్గా నేను నా ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నా. సో సింపుల్గా మీ ఫోటోని యాడ్ చేసుకొని సింపుల్ ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకుంటున్నా నా ఫోటో కొంచెం. సింపుల్గా ఈ విధంగా జూమ్ ఇన్ చేసుకొని సింపుల్గా ఈ విధంగా పర్ఫెక్ట్ వచ్చేటట్టు ఈ విధంగా మిడిల్లో కింద ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేస్తున్నా. సో గైస్, ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేయండి. సింపుల్ యాడ్ ఫోటో మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఉంది గైస్. సో ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీ అయితే ఉందన్నమాట, హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్నయ్య అని చెప్పేసి. సింపుల్గా దాన్ని మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏం చేసుకోకండి. సో పర్ఫెక్ట్ సైజ్లో సెట్ అయిపోతుంది అది. సింపుల్గా దాన్ని తెచ్చి సింపుల్గా ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేసుకోండి. సో ఇక్కడ నేను నా ఫోటో కొంచెం పెద్దగా చేసినా కాబట్టి ఇక్కడ నాకు ప్లేస్ సరిపోతలేదు. సో దానికోసం అయితే కొంచెం జూమ్ అవుట్ అయితే చేస్తున్నా టెక్స్ట్ పిఎన్జీని. సింపుల్గా ఈ విధంగా కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఈ విధంగా అయితే ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నా. సింపుల్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ అయితే చేసేయండి గైస్. సో ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్క్రోల్ చేయండి. ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డ్రా అనే టూల్ అయితే ఉంది కదా, సింపుల్గా డ్రా మీద ట్యాప్ చేయండి. సో డ్రా మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు త్రీ డాట్ సింబల్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి సేవ్ ఇమేజ్ మీద ట్యాప్ ఇస్తే సింపుల్గా మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయితే అయిపోతుంది. ఒక పిక్సార్ట్ అప్లికేషన్లోని ఫోటోని సేవ్ చేసుకున్న తర్వాత సింపుల్గా లైట్రూమ్ అప్లికేషన్లో ఫోటో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి గైస్. సో లైట్రూమ్ అప్లికేషన్లోకి మీ ఫోటో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టూల్స్ అయితే చూపిస్తుంది కదా. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు సన్లైట్ టూల్ అయితే ఉంటుంది గైస్. ఒకటి సన్లైట్ లాగా ఒక టూల్ అయితే ఉంటుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ వన్ అవసరం లేదు. సో సెకండ్ వన్ కాంట్రాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా గైస్. సింపుల్గా కాంట్రాస్ట్ వచ్చేసి సింపుల్గా ఒక 20% అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు +20 అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకు హైలైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సింపుల్ హైలైట్స్ వచ్చేసి +30 అయితే పెట్టేసుకోండి గైస్. సింపుల్గా 30 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు షాడోస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సింపుల్గా షాడోస్ వచ్చేసి మైనస్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. ఎంత పెట్టేసుకుంటుంటే సింపుల్గా -30 అయితే పెట్టేసుకోండి. సో -30 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వైట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సింపుల్గా మీరు వైట్స్ ఎంత పెట్టేసుకుంటారంటే సింపుల్గా +10 అయితే పెట్టేసుకోండి గైస్. సింపుల్గా +10 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లాక్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా బ్లాక్స్ వచ్చేసి ఇది కూడా +10 అయితే పెట్టేసుకోండి. సో ఈ విధంగా +10 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని కింద ఇంకోటి కలర్ టూల్ అయితే ఉంది కదా ఇక్కడ ఈ విధంగా. సో కలర్ టూల్ మీద ట్యాప్ చేయండి. సో మిక్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఇక్కడ.
సింపుల్ గా మిక్స్ మీద ట్యాప్ చేయండి. సో మిక్స్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఆరెంజ్ కలర్ సెకండ్ కలర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు UV సాచురేషన్ లూమియన్స్ అయితే ఉంది కదా. సో లూమియన్స్ వచ్చేసి సింపుల్ ఈ విధంగా మనకు ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో మీరు చూడొచ్చు డిక్రీజ్ చేసుకుంటే బ్లాక్ అవుతుంది, ఇంక్రీజ్ చేసుకుంటే వైట్ అయితే అవుతుంది అనమాట. మన స్కిన్ అనేది వైట్ అయితే అవుతుంది. సో మన ఫేస్ మన హ్యాండ్స్ అనేది వైట్ అవుతే అవుతుంది అనమాట. సింపుల్గా జస్ట్ ఇది నేను ఆల్రెడీ వైట్ ఉంది కాబట్టి సో జస్ట్ ఒక 10% అయితే పెట్టేసుకుంటున్నాను, ప్లస్ 10 అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ దాని పక్క ఒక ఎల్లో కలర్ అయితే ఉంది కదా, ఎల్లో కలర్ మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు సాచురేషన్ వచ్చేసి సింపుల్ ఈ విధంగా చూసుకోవచ్చు. మీరు ఏం చేంజ్ అవుతలేదు కాబట్టి సింపుల్గా మిడిల్లో పెట్టేసుకొని వదిలేసేయండి. అండ్ గ్రీన్ కలర్లో కూడా ఏం చేంజ్ కదా, ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ అయితే ఉంది కదా. సో మనకు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ పార్ట్ ఎక్కడ లేదు కాబట్టి సో చేంజ్ అయితే అవుతలేవు. సో ఇక్కడ మనకు బ్లూ కలర్ ఉంది కాబట్టి సింపుల్గా స్కై బ్లూ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాచురేషన్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్. సో ఈ విధంగా లేకపోతే సో నెక్స్ట్ మనకు డార్క్ బ్లూ కలర్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకొని చూడొచ్చు. సో ఇక్కడ మీరు సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే సో పర్ఫెక్ట్ మొత్తం బ్లూ అయితే అయిపోయింది, డిక్రీజ్ చేస్తే పర్ఫెక్ట్ మొత్తం బ్లాక్ అయితే అయిపోయింది అనమాట. సో నేను మిడిల్లో పెట్టేస్తున్నా, పర్ఫెక్ట్ సెట్ ఉంది. సో నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చేసి పెట్టాను కాబట్టి సో పర్ఫెక్ట్ కలర్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ పర్పుల్ కలర్ సెలెక్ట్ చేసుకొని సాచురేషన్ వచ్చేసి ఇంక్రీజ్ చేసుకుంటే సో అక్కడక్కడ మనకు పర్పుల్ వైబ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇది వచ్చేసి సింపుల్గా ప్లస్ టెన్ అయితే పెట్టేసుకుంటున్నాను లైట్గా. ప్లస్ టెన్ పెట్టేసుకుని దాని మీద ట్యాప్ ఇస్తున్నాను. సో దాని కింద మనకు స్క్వేర్ షేప్ టూల్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చి క్లారిటీ అనే ఆప్షన్ అయితే ఉంది గైస్. ఇక్కడ సింపుల్గా క్లారిటీ వచ్చేసి ఒక 15% ప్లస్ 15 అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ 15 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు విగ్నెట్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మధ్యలో కొన్ని టూల్స్ అయితే మిస్ వదిలిపెట్టేసేయండి. సో అన్ని అంత అవసరం లేదన్నమాట వాటి. సింపుల్గా ఇది వచ్చేసి -15 అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా -15 పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని కింద ఇంకో టూల్ అయితే ఉంది కదా, ట్రయాంగిల్ టూల్. సింపుల్గా దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు నాయిస్ రిడ్యూషన్ అయితే ఉంటుంది గైస్, 0% ఉంటుంది అది. సింపుల్గా మీరు ఎంత పెట్టేసుకుంటారంటే సింపుల్గా 30% అయితే పెట్టేసుకోండి సింపుల్గా. సో +30 అయితే పెట్టేసుకోండి. అండ్ +30 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్ నాయిస్ రిడ్యూషన్ ఉంటుంది, అది కూడా 0 ఉంటుంది. సో అది కూడా సింపుల్గా 30 పెట్టేసుకోండి. సో మళ్ళీ స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేసిన తర్వాత డీటెయిల్ 50 ఉంటుంది కదా, సింపుల్గా 60 పెట్టేసుకోండి డీటెయిల్. అండ్ నెక్స్ట్ దాని కింద స్మూత్నెస్ కూడా 50 ఉంటుంది, సింపుల్గా దీన్ని కూడా 60 పెట్టేసుకోండి. సో ఈ విధంగా 60 పెట్టేసుకోండి. 60 పెట్టేసుకున్న తర్వాత అన్ని టూల్స్ అయితే క్లోజ్ చేసుకోండి. సో క్లోజ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, సో ఇది ఆఫ్టర్ ఫోటో అనమాట, ఇది బిఫోర్ ఫోటో. సో రీటచ్ వచ్చేసి పర్ఫెక్ట్ మనకు ప్రొఫెషనల్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో రీటచ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది గైస్. సో ఈ విధంగా రీటచ్ చేసుకున్న తర్వాత సో నేను చెప్పిన కదా, సో చెప్పిన టూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా అప్లై చేస్తే సో రీటచ్ అనేది మీకు కూడా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మీకు షేర్ టూల్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సింపుల్గా దాని మీద ట్యాప్ చేయండి. సో దాని మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత సింపుల్గా ఒక ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని సింపుల్గా మీ ఫోటో అనేది మీ గ్యాలరీలోకి హెచ్డి క్వాలిటీలో అయితే మీ గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఎస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.